ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళందరూ మాట్లాడుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే అమెరికా భారతదేశానికి ఇంతలాంటి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చింది ఇదంతా ఏంటి నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్ ఎనిమిది సార్లు భారతదేశాన్ని వీళ్ళు ఎందుకు రెఫర్ చేశారు అవర్ క్లోజెస్ట్ ఎయిలి చెప్పి ఎందుకు చెప్తున్నారు జపాన్ చెయ్యనిది ఏంటి ఆస్ట్రేలియా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చైనాను ఎదిరించడానికి మరి ఇండియా ఏం చేస్తుంది ఇండియాకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇప్పుడు అమెరికా అంటే వరల్డ్ పోలీస్ అండి ప్రపంచ స్థాయిలో వీళ్లకు ఉండే మిలిటరీ బేసెస్ వేరే ఏ దేశానికి కూడా ఉండదు ఎక్కడ ఏ దేశాన్ని చూసినా కూడా అక్కడ అమెరికా సైనికులు అమెరికాకు సంబంధించిన ఆయుధాలు మీకు విమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇవాళ జపాన్ వాళ్ళు అనండి ఆస్ట్రేలియా వాళ్ళు అనండి సింగపూర్ లాంటి దేశాలు భారతదేశము ఏంటి అసలు వీళ్లను అమెరికా వాడు నన్ను గుర్తించడం లేదు పక్కన ఉన్న దేశ సరే మేమందరం వేరండి థర్డ్ మీకు లార్జెస్ట్ ఎకానమీ అనబడే జపాన్ని కూడా వాడు గుర్తించడం లేదు ఇండియా గురించే ఎందుకు మాట్లాడుతున్నాడు ఇన్ని సార్లు ఎందుకు ఇండియాని రెఫర్ చేస్తున్నాడు ఏంటి వీళ్ళ ప్రత్యేకత పక్కనే పాకిస్తాన్ కి ఆయుధాలు ఇస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు కానీ ఇండియానే చాలా ముఖ్యం ముఖ్యంగా చెప్పాలంటే ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో మొత్తం ఇంతమంది లా మేకర్స్ ఉన్నారు పాకిస్తాన్ అనబడే దేశం యొక్క పేరు ఒకసారి కూడా ఎక్కడా రెఫర్ చేయలేదు హైయెస్ట్ గా ఇండియా గురించే రెఫర్ చేశారు సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది ఇండియా ఏంటి ఇండియా ఏంటి ఇండియా అంత పవర్ఫుల్ కంట్రీయా వీళ్ళకున్న బేస్ ఏంటి అసలు వీళ్లకున్న ఫౌండేషన్ ఏంటి ఇప్పుడు మామూలుగా మనము మీరు నేను ఆలోచించామనుకోండి భారతదేశము అంటాము ఇండియన్ ఓషన్ రీజన్ అంటాము ఇటువైపు అరేబియన్ సీ అంటాము సో ఈ చుట్టుపక్కల మనము చాలా చాలా స్ట్రాంగ్ ఇండియన్ ఓషన్ యొక్క మకుటము లేని మహారాజు భారతదేశము ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం కానీ మీరు గమనించారనుకోండి అమెరికా వాడు ఇంతలా ఊరికే చెయ్యడు కదండి వాడు ఇండియా చాలా ఇంపార్టెంట్ అండి మాకు ఇండియా చాలా పెద్ద ఒక చైనా వాళ్ళ లాంటి దేశం అండి మాట్లాడుతున్నాడు అంటే మీరు చూడండి వీళ్ళు అంటే జపాన్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు క్వాడ్ గ్రూప్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేస్తున్నారు ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారు ఇండియాని ఎందుకు అమెరికా ఇంతలా గమనిస్తుంది అంటే ఇండియా యొక్క మిలిటరీ బేసెస్ ఒక్క ఇండియాలో కాదండి మన వరకు మనం స్ట్రాంగెస్ట్ మిలిటరీని ఏర్పాటు చేసుకున్నాం సో మీరు ఇలా చూసారనుకోండి ఫస్ట్ వీళ్ళు చైనాని ని ఆపడంలో భూటాన్ అనబడే దేశాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు సో ఇప్పుడు వీళ్ళు భూటాన్ ఎలా కంట్రోల్ చేస్తారు ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ అని ఒక టీం అక్కడ ఉంటుంది ఇది భూటాన్ దేశంలో మన సైనికులు ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారు మీకు రాయల్ భూటాన్ మిలిటరీ అనండి రాయల్ భూటాన్ ఎయిర్ ఫోర్స్ అనండి అలాగే వీళ్ళు రాయల్ బాడీ అంటారు వీళ్ళందరికీ కూడా ఇండియానే ట్రైనింగ్ ఇస్తుంది అంటే రేపు చైనా వాడితే ఏమైనా గొడవలు వస్తే భూటాన్ మీద వాళ్ళు దాడులు చేస్తే ఇమీడియట్గా ఇండియా మీద వాళ్ళు దాడులు చేసినట్టే ఇఫ్ యు అటాక్ భూటాన్ యు ఆర్ అటాకింగ్ ఇండియా అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంది సో దాంతో భూటాన్ దగ్గర ఎవరు ఒక చైనా వాళ్ళ నిలబడుతున్నారంటే ఇండియన్ ఆర్మీ సో దీనిని ఇవాళ అమెరికా వాడు జపాన్ వాడు ఆస్ట్రేలియా వాడు గమనించాడు జపాన్ ఇలాంటి పని ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు సో ఇండియా చేస్తుంది సో ఇక్కడతో అయిపోయిందా భూటాన్ అయిపోయిందండి భూటాన్ని ఇండియా కాపాడుతుంది ఏం జరిగినా కూడా మనం వాళ్ళని కాపాడుతాం అలాగే మీరు నేపాల్ దగ్గరికి వచ్చారనుకోండి సుర్కేత్ ఎయిర్ బేస్ అంటారు అంటే నేపాల్ ఇది మీకు హిమాలయాల్లో ఉండే ఒక దేశం కదండి అక్కడ వీళ్లకు ఎయిర్ ఫోర్స్ అనేది చాలా చాలా ముఖ్యం కానీ చిన్న దేశం కాబట్టి సుర్కేత్ ఎయిర్ బేస్ అని చెప్పి ఒక ఎయిర్ బేస్ మన దేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సుకాయి విమానాలు అక్కడ ఉంటాయండి ఈ సుకాయి విమానాలు మన వింగ్ కమాండర్లు మన సైనికులు ఉండి నేపాల్ అనబడే దేశానికి ట్రైనింగ్ ఇస్తాం నేపాల్ ఆర్మీ అనండి నేపాల్ ఎయిర్ ఫోర్స్ అనండి వీళ్లకు ట్రైనింగ్ అనేది భారతదేశమే ఇస్తుంది ఇక్కడ కూడా ఈ దేశముతో కూడా మనకు ఒక అగ్రిమెంట్ ఉంది ఏమిటి అంటే ఏ దేశమైనా నేపాల్ మీద దాడులు చేస్తే వాళ్ళ భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తే ఇమీడియట్గా అది ఇండియా మీద దాడి చేసినట్టు అంటే భూటాన్తో ఎలాంటి అగ్రిమెంట్ ఉందో నేపాల్తో కూడా కరెక్ట్గా ఇలాంటి అగ్రిమెంటే ఇక్కడ మీరు గమనించారనుకోండి భూటాన్ నేపాల్ అంటే చైనా దేశం చైనా దేశము తోక ఆడిస్తే ఆ తోకని కట్ చేసే బాధ్యత ఇండియా మీదే ఉంటుంది సో ఇది అమెరికా వాడు గమనిస్తున్నాడు మరి ఇంకొక వైపు తజికిస్తాన్ తజకిస్థాన్ కూడా మీకు కొద్ది దూరములో చైనా బార్డర్ను అంటే చైనా బార్డర్ ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చైనా బార్డర్ దగ్గరలోనే మీకు తజకిస్తాన్ ఉంటుంది తజకిస్థాన్ మనకు రెండు ఎయిర్ బేసెస్ ఉన్నాయి అంటే ఫార్కూర్ ఫార్కూర్ ఎయిర్ బేస్ అంటారు అలాగే ఐనీ ఎయిర్ బేస్ అంటారు ఐని ఎయిర్ బేస్ అంటే తజకిస్తాన్ రాజధానికి జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలో చూడండి ఒక దేశంలో మీరు వెళ్ళి మీ ఎయిర్ బేస్ను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇక్కడ ఏంటి మీకు తజకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అలాగే భారతదేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసిమెలిసి ఈ ఏరియాను ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈ ఎయిర్ బేస్ను డెవలప్ చేస్తారు సో మూడవ దేశం అయిపోయింది ఇక అటువైపు వెళ్ళారనుకోండి సింగపూర్లో కూడా సరిగ్గా ఇలాంటి ఒక మిలిటరీ బేస్నే భారతదేశం ఏర్పాటు చేసింది అంటే రేపు సింగపూర్కి ప్రమాదం అన్నా కూడా ఇండియన్సే అక్కడ ఏ అమెరికానో మీకు జపానో ఆస్ట్రేలియా కాదండి ఇండియా విమానాలే అక్కడికి వెళ్ళి సింగపూర్ని డిఫెండ్ చేస్తారు అలాగే మడగాస్కర్ మడగాస్కర్ అన్నప్పుడు మీకు ఇండియన్ ఓషన్ సరిహద్దుల్లో ఉండే ఒక దేశం ఇక్కడ కూడా ఓవర్సీస్ లిజనింగ్ స్టేషన్ అంటాం అంటే ఒక నౌక అది యుద్ధ నౌకా వాణిజ్య నౌకనండి ఇది కదులుతున్నప్పుడు మీకు త్రూ శాటిలైట్ లిజనింగ్ స్టేషన్ అని చెప్పి మనం ఒకటి పెట్టుకున్నాం అంటే ఇండియన్ ఓషన్ రీజన్ లో చైనా వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వాడి యొక్క వాణిజ్య నౌకలు యుద్ధ నౌకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి వీటినంతా మనం క్లీన్ గా గమనిస్తాం అలాగే మొరీషియస్ లో అయితే ఒక సీక్రెట్ ఎయిర్ బేస్ ఇండియాకు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన వెపన్స్ ఉన్నాయి మిజైల్స్ ఉన్నాయి ఏ సమయంలో అయినా కూడా చైనాను ఎదిరించడానికి మొరీషియస్ లో ఇండియా చాలా పెద్ద ఒక ఎయిర్ బేస్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ విషయాలంతా కూడా మీకు క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వివరాలు మనం మాట్లాడలేం కానీ అమెరికా వాళ్ళ దగ్గర యూకే వాళ్ళ దగ్గర చైనా వాళ్ళ దగ్గర కూడా ఇండియా యొక్క వెపన్స్ ఏంటి మిజైల్స్ ఏంటి అనే రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అలాగే సైషల్స్ అంటాం చూసారా ఈ సైషల్స్ దేశంలో కూడా ఈ లిజనింగ్ స్టేషన్స్ అనేవి పెద్ద పెద్ద రాడార్లు సర్వీలెన్స్ వ్యవస్థతో మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం మీరు ఓవరాల్ గా గమనించారనుకోండి ఒక్క భారతదేశము ఇండియన్ ఓషన్ రీజన్ ఇండో పసిఫిక్ రీజన్ ఇది కాదండి చైనాకు చుట్టూరుత మనము ఇలాంటి మిలిటరీ బేసెస్ ఎయిర్ బేసెస్ పెట్టుకోవడం వలన చైనాను చాలా పర్ఫెక్ట్గా ఇండియా నిలువరించగలదు సో కాబట్టే ఇవన్నీ గమనించి రేపు చైనాతో యుద్ధము అమెరికా వాడికి చైనా వాడికి యుద్ధం వచ్చినా కూడా ఇండియా సపోర్ట్ వాడు తీసుకోగలరు ఎందుకంటే ఇన్ని ఎయిర్ బేసెస్లో కూడా ఇండియా వాళ్ళ సైనికులు ఉంటారు ఎయిర్ ఫోర్సెస్ ఉంటాయి వీళ్ళ సుఖాయి విమానాలు రేపు చైనా వాడు జపాన్ మీద దాడులు చేస్తాడు జపాన్ వాళ్ళ దగ్గర మన దగ్గర ఉండే సుఖాయి విమానాలు లేవు కాబట్టి ఇమీడియట్ గా ఇండియా వెళ్ళి జపాన్ని డిఫెండ్ చేస్తుంది ఇలాగా చుట్టూర్త చైనా చుట్టూర్త పాకిస్తాన్ సరిహద్దులో ఇండియాకు ఇన్ని ఎయిర్ బేసెస్ ఇన్ని మిలిటరీ బేసెస్ అనేవి ఉన్నాయి కాబట్టే అమెరికా వాడు ఇండియా మాకు చాలా ఒక స్ట్రాటజిక్ ఎయిలీ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఇన్ని కూడా మాట్లాడుతున్నాడు లేకపోతే వాడు మనల్ని ఎందుకు గమనిస్తాడు ఇవంతా ఏంటంటే రీసెంట్ డెవలప్మెంట్స్ ఇండియా ప్రపంచ స్థాయిలో వీళ్ళ ఎయిర్ బేసెస్ పెట్టుకున్నారు మిలిటరీ బేసెస్ పెట్టుకున్నారు ఎన్నో దేశాలతో ఆ రోజు మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఎన్నో దేశాలు తిరిగాడు భారతదేశం ఇక డబ్బంతా ఈయన ఇలా వేస్ట్ చేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడో రాడో తెలియదు కాబట్టి ప్రపంచమంతా కూడా హాయిగా తిరిగేస్తున్నాడు ఈ మంత్రులను చూడండి ఆ జయశంకర్ చూడండి రాజ్నాథ్ సింగ్ని చూడండి నిర్మలా సీతారామన్ చూడండి ఇంతలా వీళ్ళు తిరిగేస్తూ ఉంటారు మన డబ్బంతా వేస్ట్ అని చెప్పి ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు ఇది అలా కాదండి మనము ప్రపంచ స్థాయిలో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఇవాళ ఇండియాను ప్రతి ఒక్క దేశము కూడా గ్లోబల్ పవర్ గా చూస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాగా మనం వరల్డ్ లెవెల్లో మన ప్రజెన్స్ ను మనం చూపించుకోగలిగాం ఇంతకు ముందు అలా చెయ్యలేదు కాబట్టి ఇండియాను ఇవాళ అమెరికా వాడు ఇంతలాగా ఇంతలా అవర్ క్లోజెస్ట్ ఏంటంటే అంటున్నాడు కాబట్టి దీని మీద మీరు ఆలోచించండి ప్రపంచ స్థాయిలో ఇండియాకి ఎన్ని మిలిటరీ బేసెస్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయంటే చాలా గొప్ప విషయము కాబట్టి మీ అభిప్రాయం మీ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్